హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇది అమ్మ హైదరాబాద్కి వచ్చినప్పుడు అలసంద వడలు చేయడంలో ఎక్స్పర్ట్ అండి అలసంద వడలు చేయించుకొని తిన్నాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను ఆ రోజు మా లంచ్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ అలాగే అలసంద వడలు అలాగే వైట్ రైస్ రసం పెరుగు అనమాట సూపర్గా ఎంజాయ్ చేసాము లంచ్ ఆ తర్వాత ఈవినింగ్ బయలుదేరాము ఎగ్జిబిషన్ కోసము మియాపూర్లో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయిందండి దసరా హాలిడేస్ ఎండింగ్లో వెళ్ళామన్నమాట మేము అప్పుడప్పుడే ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయింది సో ఫుల్ క్రౌడ్ ఉందనమాట ఈవెన్ పార్కింగ్లో కూడా ప్లేస్ అనేది లేదు కార్ పెట్టుకోవడానికి మాకైతే కొంచెం టెన్షన్ అయిపోయింది ఎందుకంటే కార్ పార్కింగ్ లేనప్పుడు ఎక్కడ పెట్టినా కూడా సేఫ్ కాదు కదండి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయించాడనమాట కార్ పార్కింగ్ బయటే వెయిట్ చేశాము చాలా కార్లు వెయిట్ చేస్తూ ఉన్నాయి లోపల వర్షం పడి కొన్ని ప్లేసెస్ అనేవి బాగా బురదగా అయిపోయాయి అనమాట పార్కింగ్లో అందుకనేసి కార్ పార్కింగ్ కూడా కష్టమైందండి వీలైతే క్యాబ్లో వెళ్ళడము లేకపోతే ఆటోలో వెళ్ళడం చేయడం అయితే బెస్ట్ అనమాట నా సజెషన్ అయితే ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోయాము చాలా చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే ఒక డిఫరెంట్ థీమ్తో వాళ్ళు ఎగ్జిబిషన్ అనేది రెడీ చేశారనమాట బుజ్ ఖలీఫా అంటాం కదా దుబాయ్లో ఉండేది ఆ థీమ్తో వాళ్ళు కొంచెం డెకరేట్ చేశారు ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట ఆ తర్వాత పెద్ద ఎగ్జిబిషన్ కాదండి తక్కువ ప్లేస్లో ఎగ్జిబిషన్ అనేది ఉంది రైడ్స్ అవన్నీ కూడా మినిమంగా ఉన్నాయన్నమాట మనం ఎక్స్పెక్ట్ చేసిన అన్నీ లేవు బట్ చాలా చాలా బాగుంది షాపింగ్ కూడా బాగుందండి మనకి మాక్సిమం మనం ఎంజాయ్ చేయొచ్చు ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం పిల్లలకి కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారంటే పిల్లలే ఫస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత మన లేడీస్ అయితే ఆబ్వియస్లీ షాపింగ్ ఉంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాం కదా షాపింగ్లో కూడా నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అలాగే హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను అన్నీ కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి ఇక్కడ మనకి ఎగ్జిబిషన్స్లో మెయిన్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి చిన్నపిల్లలకి సైడ్ క్లిప్స్ అవన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట అవే చూపిస్తూ ఉన్నాను చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే చూశాను షాపింగ్ చేయొచ్చు మంచి షాపింగ్ కొంచెం టైం తీసుకొని కాకపోతే క్రౌడ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందండి ఫైవ్ కంతా ఎర్లీ అవర్స్లో వెళ్ళిపోతే బెస్ట్ అనమాట ఫైవ్ కంతా స్టార్ట్ అయిపోతుందంట ఫైవ్ కంతా మనం అక్కడ ఉన్నాము అంటే స్టాల్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి మనం షాపింగ్ చేసుకోవచ్చు అలాగే రైడ్స్ కూడా ఈజీగా మనము క్యూలో వెయిట్ చేయకుండా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ప్రైజెస్ కూడా రైడ్స్కి కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయండి రేట్స్ అన్నీ పెరిగిపోయాయి కదా సో కొంచెం రేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత పిల్లలకి టాయ్స్ ఉన్నాయి మెయిన్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ చూశాను క్యాప్స్ అలాంటివి కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట డెకరేటివ్గా ఇప్పుడు మనకి దేవుడు రూమ్లో కానీ ఇంటి గుమ్మం ముందు డెకరేటివ్గా ఫ్లవర్స్ అనేవి ప్లాస్టిక్వి వేస్తున్నారు కదా అలాంటి షాప్స్ కూడా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి మెయిన్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి ఇయర్ రింగ్స్ ఉన్నాయి టెన్ రూపీస్కి బ్యాండ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే నేను ఫిఫ్టీ రూపీస్ది ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకొకటి కొంచెం ఎల్లో ఇష్గా ఉంటుంది అది చాలా చాలా నచ్చింది అది టూ హండ్రెడ్ అనుకుంటా అది తీసుకున్నాను ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఎందుకంటే లేయర్ కట్ చేసుకున్నాను కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటే బాగుంటుంది అవి ఒక ఫార్టీ రూపీస్ చెప్పారు ఇచ్చు కొంచెం రీజనబుల్ ప్రైస్ అండి మనం ఫ్యాన్సీ షాప్స్కి వాటికి వెళ్తే కొంచెం ప్రైజీగా ఉంటాయి ఇక్కడైతే మనం లార్జ్ కలెక్షన్లో ఉంటుంది కాబట్టి మనకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నెయిల్ పాలిష్లు అలాగే చాలా చాలా హెయిర్ బ్యాండ్స్ పిల్లలకైతే చాలా చాలా ఉన్నాయి పెద్దలకు కూడా ఇయర్ రింగ్స్ అనేవి బోలెడని ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే నేను చూశాను ఒకసారి తప్పకుండా మిస్ కాకుండా వెళ్ళండి ఎంతవరకు ఎగ్జిబిషన్ ఉంటుంది అనేది నాకు తెలియదు అనమాట ఎప్పుడు క్లోజ్ చేస్తారో ఏంటో స్టార్టింగ్ డేస్లో వెళ్తే మంచి కలెక్షన్ అనేది ఉంటుందన్నమాట మనం మంచి మంచి ఐటమ్స్ అనేవి పిక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి సేల్కి నేనైతే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చెయ్యను ఎగ్జిబిషన్స్లో ఎందుకంటే ఎంతవరకు హైజెనిక్గా ఉంటాయి ఎక్కడ ప్రిపేర్ చేసి ఉంటారు వాటి డేట్స్ అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవన్నీ మనకు తెలియదు కదా సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయకండి ఇది నా ఉద్దేశం మాత్రమే అనమాట జస్ట్ పాప్కార్న్ స్వీట్ కార్న్ అలాంటివి అక్కడ చేస్తున్నవైతే తినచ్చు కానీ ఇలాంటి ఐటమ్స్ అయితే మనం ప్రిఫర్ చేయకపోవడం బెస్ట్ ఎందుకంటే మెయిన్గా ఫుడ్ కలర్స్ కూడా ఎలాంటి ఫుడ్ కలర్స్ వేస్తారో కూడా మనకు తెలీదు సో అది నేను చెప్పదలుచుకున్నానండి ఇంకా అయితే మేము సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట ఒక టూ టూ అవర్స్ ఉన్నాము ఎందుకంటే ఆ రోజు చాలా పెద్ద వర్షం పడుతుంది అన్నారనమాట న్యూస్ ఛానల్స్లో కూడా బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది కదా ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే నాకు జనాలను చూసేసరికి ఎక్కువ మంది జనాలు ఉండేసరికి నాకు భయం వేస్తుందండి నిజంగా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనకి మనుషులు ఎక్కువ ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా నాకు అదొక ఫోబియా లాగా అయిపోయిందనమాట నాకు ఇంటర్నల్గానే ఎందుకు ఇక్కడికి వెళ్ళడం అబ్బాయి ఎందుకు వెళ్ళామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంటికి వచ్చా కూడా మళ్ళీ స్నానం చేసేయడము ఒక టూ డేస్ మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం గమనించుకోవడం అలాంటి ఫీలింగ్స్ అనేవి ఎక్కువైపోయాయి అనమాట నిజంగా అండి కొంచెం భయం ఎక్కువైపోయింది ఆ సిచ్యుయేషన్ను చూసాం మనము చాలామంది మన రిలేటివ్స్ కానీ దగ్గర వాళ్ళు కానీ చాలా చాలా సఫర్ అయ్యారు చాలామందిని మిస్ అయ్యాం కూడా మనము సో అందుకోసం అనేసి నాకు జనాలను చూస్తే చాలు ఆ ప్లేసెస్కి వద్దబ్బా వెళ్ళడం అనిపిస్తుంది కానీ పిల్లల కోసం తప్పదు కదండి అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాను అనమాట నేను శానిటైజర్ తీసుకెళ్ళాను డబల్ మాస్క్ వేసుకెళ్ళాము అలాగే ఏది టచ్ చేసా కూడా శానిటైజ్ చేసుకుంటూ బాబునైతే కొంచెం కేర్ఫుల్గా హాట్ వాటర్ తీసుకెళ్ళాను వామ్ వాటర్ తీసుకెళ్ళాను మధ్యలో తాగేస్తూ అలా చూసుకుంటూ ఉన్నాను అనమాట నాకు తగ్గట్టు నేను అన్ని ప్రిపరేషన్లో వెళ్ళాను ఆ తర్వాత ఎంత కేర్ తీసుకున్నా బాబుకైతే కోల్డ్ అనేది వచ్చేసిందండి వెళ్ళి వచ్చాక తర్వాత మళ్ళీ ప్రికాషన్స్ తీసుకొని స్టీమింగ్ అవన్నీ పెడితే తగ్గింది అనుకోండి ఇక్కడ గవ్వలు చేయడానికి చెక్కలు అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఒక షాప్ అంతా ఉందన్నమాట సిరామిక్ ఐటమ్స్ చిన్న చిన్న జాడీలు అలాగే పప్పు గుత్తులు అలాగే చపాతీ రుద్దుకోవడానికి రకరకాల ప్లాస్టిక్స్ ఐటమ్స్ అలాగే స్టీల్ ఐటమ్స్ టాంగ్స్ అలాగే స్పూన్స్ వాట్ నాట్ అండి అన్నీ దొరుకుతాయి అనమాట కొంచెం రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయని మాత్రం షూర్గా చెప్పగలను మన స్టీల్ షాపులు ఫ్యాన్సీ షాపుల కంటే మంచి ప్రైస్లో దొరుకుతాయి మీరైతే వెళ్ళి తప్పకుండా తీసుకోవాలి రీజనబుల్ ప్రైజెస్లో అనుకొని అనుకొని వాళ్ళు మాత్రము తప్పకుండా ఎగ్జిబిషన్స్ అలాంటి వాటికి వెళ్ళి మంచిగా కలెక్ట్ చేసుకోవచ్చండి ఇవైతే చిన్న చిన్న గేమ్స్ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా రింగ్స్ వేసి ఆ రింగ్లో ఏ ఐటెం పడుతుందో ఆ ఐటమ్ తీసుకోవడం అవి పెద్ద ఐటమ్స్ కాకపోవచ్చు పిల్లలకి ఎగ్జైటింగ్గా ఉంటుంది ఇలాంటి గేమ్స్ ఇవన్నీ ఆడుకున్నాడండి మా బాబు అయితే ఒక్కటి వదలలేదన్నమాట మ్యాక్సిమం అన్నీ తిరిగి ఎంజాయ్ చేశాడు అమ్మ నేను అయితే ఫుల్ షాపింగ్ అనమాట అన్ని షాప్స్ తిరుగుతూ మాకు నచ్చినవి అయితే తీసుకున్నాము లార్జ్ స్కేల్లో ఏం షాపింగ్ చేయలేదండి ఎందుకంటే నాకు ఏది అవసరమో అవి మాత్రమే నేను తీసుకుంటానమాట ఉన్నాయి కదా అనేసి అక్కడ నచ్చాయి కదా అనేసి అన్నీ తీసేసుకోను అనమాట నాకు బాగా నచ్చిందంటేనే తీసుకుంటాను ఎక్కువ నేను తీసేసుకున్నానంటే అవి ఖచ్చితంగా నేను యూజ్ చేయనండి అందుకనేసి నేను అన్ని తీసుకున్నాను రీజనబుల్గా అయితే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడండి అసలు ఎంత రీజనబుల్గా అనిపించింది అంటే పాపం అవి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనిపిస్తూ ఉంటుంది కదా మనకు ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తాయి అనిపిస్తుంది కానీ చాలా చాలా పెద్ద ఇయర్ రింగ్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడు ఆయన నేను ఒకటైతే తీసుకున్నాను జైంట్ వీలు అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే బజ్జీ సూపర్గా నచ్చింది అనమాట నాకైతే యూజువల్గా బయటికి వెళ్తే మాత్రం ఎగ్జిబిషన్స్లో ముఖ్యంగా ఫుడ్ అయితే తినము కానీ ఆ బజ్జీలు చూసి ఫుల్ టెంప్ట్ అయిపోయానండి నేనైతే అక్కడ కొంచెం నీట్గానే వేస్తున్నాడు అనుకోండి ఓకే ఇంకా బజ్జీల దగ్గర అయితే పెద్ద క్యూ ఉందనమాట ఇంకా బజ్జీల కోసం చాలాసేపు వెయిట్ చేసాం వీళ్ళేమో అక్కడ రైడ్స్ వాటిలోనూ తిరుగుతూ ఉన్నారు డాడీను ఈయన బాబు సో మమ్మీ నేను ఇక్కడ క్యూలో నిల్చుకుని ఉన్నాం బజ్జీలు ఎప్పుడు రెడీ అవుతాయో తిందాము అనేసి దానిపైన ఒక రకమైన మసాలా పౌడర్ అనేది వేసిస్తారనమాట వేడివేడిగా తింటే ఆ త్రిల్లే వేరు కదా అందులో రెయినీ ఎన్విరాన్మెంట్ ఉందనమాట అక్కడ వర్షం పడేలాగా కూడా ఉంది వేడివేడిగా బజ్జీలు తీసుకున్నాము లిమిటెడ్గా తీసుకున్నామండి ఎక్కువ తీసుకోలేదు ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ అన్నాడు త్రీ బజ్జీలు ఇచ్చాడు అనమాట అలాగా టూ ప్లేట్స్ తీసుకొని అందరం షేర్ చేసుకొని తిన్నాము అంతేనండి ఎగ్జిబిషన్ అయితే సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశాము దసరా మొత్తము రోజు కూడా ఖాళీ లేమండి దసరా హాలిడేస్ మొత్తం బాబుని కూడా ఎంటర్టైన్ చేయాలి మెయిన్ అదే ఉద్దేశంతో మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాము అనమాట షిరిడికి వెళ్ళాము ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు నాకు షిరిడీ అయితే మాధవి గారిని కలిశాను మ్యాడ్ గార్నర్ ఒక మంచి అనుభూతి కలిగిందండి నాకు ఆ తర్వాత మేము సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే ప్లేస్కి కూడా వెళ్ళాము నెక్స్ట్ మంచి వీడియోస్ వస్తాయండి మీకు ఎక్కడెక్కడికి వెళ్ళానో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మీకు వీడియోస్ ద్వారా షూట్ చేసి చూపించాలనేదే నా ఉద్దేశము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేనండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖీ